అవినాష్ గురించి చెప్పాలి. మేమేదో పట్టుకొచ్చామని చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుతో పాటు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రామారావు బతికున్నంత కాలం ఆయన పరిస్థితి బాగోకపోయినా నేను వదిలేసి రాలేను ఆయనని చెప్పి ఆయన చనిపోయేదాకా ఆఖరి శ్వాస వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నాడు. ఆయన ఆ టైంలో చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ఎవరు తిట్టనటువంటి విధంగా రామారావుకి ద్రోహం చేశాడు, ద్రోహి. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఆయన ఆఖరి దశలో ఆయనకు ఆరోగ్యం బాగోక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కొడుక్కి ఏదైనా దారి చూపించాలని చెప్పి ఆయన 4 మెట్లు కిందకు దిగి ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని నా కొడుకుని నీ చేతుల్లో పెడతానను, జరిగింది మనసులో పెట్టుకోమాక అతనికి రాజకీయంగా లిఫ్ట్ ఇమ్మని చెప్పి అడిగి పార్టీలో చేరినటువంటి సంవత్సరంలోనే మరణించాడు నెహ్రూ గారు. ఆరోగ్యం బాగోకే నువ్వు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాయంట, అది ఒక పెద్ద పదవి. కళా వెంకటరావు రాష్ట్ర అధ్యక్షుడు. కళా వెంకటరావు చూస్తే ఏమనిపిస్తుంది మనకి? అటువంటి పార్టీకి అధ్యక్షుడిచ్చి గుడివాడలో ఓడిపోతాడని చెప్పి తెలిసినప్పటికీ కోటాను కోట్లు ఖర్చు పెట్టు దొంగ సర్వే కాగితాలు ఇచ్చి గుడివాడ పంపించి తండ్రి లేడు నీకు మోసం చేస్తున్నాడు మాయ చేస్తున్నాడు తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాడు నువ్వు రామాకని చెప్పా ఎన్నికలప్పుడు చెప్పా, అయినా కషాయాన్ని నమ్మినట్టు గుడ్డిగా వచ్చి మోసపోయినటువంటి వ్యక్తి అవినాష్. అతను ఓడిపోయి వచ్చినాక అతను ఒక పురుగులాగా చూసేటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ గారు జ్ఞానోదయం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని పంపిస్తూ వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడా?